కెరీర్ బిగినింగ్ లో సైడ్ క్యారెక్టర్ లో నటించి ప్రెసెంట్ హీరోస్ గా రాణిస్తున్న వారెవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఇదే మొదటిసారి మన వీడియో చూడడం అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1 రవితేజ గారు. రవితేజ గారు కెరీర్ బిగినింగ్ లో కొన్నాళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారు. ఆ తర్వాత చిన్న చిన్న పాత్రలు చేస్తూ నీకోసం మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఆ టైంలోనే మాస్ మహారాజ్గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నెంబర్ 2 విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ గారు కెరీర్ బిగినింగ్ లో హ్యాపీ డేస్ అలాగే ఎవడే సుబ్రహ్మణ్యం మూవీస్ లో సైడ్ క్యారెక్టర్ లో నటించారు. ఆ తర్వాత పెళ్లి చూపుల మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చి తక్కువ టైంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నెంబర్ 3 సిద్దుజొన్నలగడ్డ. సిద్దుజొన్నలగడ్డ గారు కెరీర్ బిగినింగ్ లో జోష్, ఆరెంజ్ అలాగే భీమ్లి కబాడి జట్టు, డాన్ సీను వంటి మూవీస్ లో సైడ్ క్యారెక్టర్ లో నటించారు. అయితే సిద్దుజొన్నలగడ్డ గారు లైఫ్ బిఫోర్ మ్యారేజ్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. నెంబర్ 4 సుహాస్ గారు. సుహాస్ గారు కెరీర్ బిగినింగ్ లో చాలా మూవీస్ లో సైడ్ క్యారెక్టర్ లో నటించారు. కలర్ ఫోటో మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుహాస్ గారు తక్కువ టైంలోనే హీరోగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నెంబర్ 5 అడివిసేష్. అడివిసేష్ గారు కూడా కెరీర్ బిగినింగ్ లో చాలా మూవీస్ లో సైడ్ క్యారెక్టర్ లో నటించారు. ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చిన అడివిసేష్ గారు తక్కువ టైంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీరిలో మీకు ఇష్టమైన హీరో ఎవరో కామెంట్ చేయండి. అలాగే వెళ్తూ వెళ్తూ మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.